हाई पिल्ललो शुभोदयम वेलकम टू नारायण लाइव क्लासेस मनमु आरव तरगति द्वितीय भाषक चेंदिनटुवंटि पदकोंडव पाठमु एंटी मूसी नदी अनेटुवंटि पाठंलो विनंडि रायंडि अनेटुवंटि अंशाल गुरिंचि मनम ई रोजु नेर्चुकुंदाम ई रोजु इच्चिनटुवंटि अंशालु एंटि अनेदि चूद्दाम विनंडि रायंडि ओके दांट्लो ए अंशालु उन्नायि अनेदि चूद्दाम బొమ్మకు బదులు పదం చేర్చి పూర్తి వాక్యం రాయండి అని అంటున్నారు అంటే కింద కొన్ని బొమ్మలు ఇచ్చారు దాని పక్కనే పదం కూడా ఇచ్చారు ఆ పూర్తి వాక్యాన్ని అక్కడ ఏ బొమ్మ ఇచ్చారు ఆ బొమ్మను మనం ఏమంటాము అనే దాన్ని చూస్తూ ఆ బొమ్మను చేర్చి మనం ఆ బొమ్మకు ఉన్నటువంటి పేరుని చేర్చి మనం పూర్తి వాక్యాన్ని రాయాల్సి ఉంటుంది చూడండి నానా మనకు ఇది చూడగానే మీకు అర్థమయ్యే ఉంటుంది ఏంటి ఇది మామిడి పండు దాని పక్కన ఏముంది పండును మామిడి పండును తినాలని ఇదేంటి దీని చూడగానే మనకు అర్థమైపోతుంది చీమకు ఆశ ఇలా బొమ్మలు అన్నమాట ఇదేంటి మామిడి పండును తినాలని చీమకు ఆశ ఇంతే సింపుల్ చాలా ఈజీ చూడండి మనం ఇదే కింద రాయాలి మామిడి పండును తినాలని చీమకు ఆశ ఇలా రాయాలి మిగతావి కూడా చూద్దాం చూడండి నాన్న ఇక్కడ ఉంది స్కూల్ SCHOOL స్కూల్ నేమ్ మనం తెలుగులో ఏమంటాం బడి అంటాం చూడండి ఇదేంటి గుడి ఏంటిదన్నా ఇది గుడి మరి ఈ ఇదేంటి బడి ఇది గుడి వంటిది అని ఇచ్చారు ఈ రెండు కలిపి రాయాలి మనం బడి గుడి వంటిది మన పెద్దవాళ్ళు అంటారు బడిని దేంతో సమానంగా చెప్తారు గుడితో సమానంగా చెప్తారు ఇదేంటి బడిని కాబట్టి ఇక్కడ ఏమన్నారు బడి గుడి వంటిది అని చెప్తున్నారు మరి మూడోది ఏమి ఇచ్చారా చూద్దాం ఇది చూడండి జింక ఇదేంటి కాకి కలిసి ఉంటాయి ఇలా పిక్చర్స్ చూసి రాయాలి మనం చూడండి జింక కాకి కలిసి ఉంటాయి ఇదే మనం రాయాల్సింది జింక కాకి కలిసి ఉంటాయి ఈ విధంగా ఈ బొమ్మలను చేరుస్తూ బొమ్మలకు ఏం పేర్లు ఉన్నాయనేది చేరుస్తూ మనం ఇలా పూర్తి వాక్యాన్ని రాయడం జరిగింది నెక్స్ట్ ఏంటి అనేది చూద్దాం కింది బొమ్మలు చూడండి కింద బొమ్మలు ఇచ్చారు బొమ్మల్ని చూడండి వాటి పేర్లను చూడండి వాటి పేర్లను బొమ్మల కింద రాయండి అంటున్నారు ఏవైతే వాటికి పేర్లు ఉంటాయి కదా నాన్న ఆ పేర్లను మనం ఏం చేయాలి ఆ బొమ్మల పక్కనే రాయాల్సి ఉంటుంది చూడండి ఇదేంటిది బోట్ మనం తెలుగులో ఏమంటాం బోట్ ను పడవ కాబట్టి దీని పక్కనే రాసింది చూడండి పడవ పడవ ఓకేనా నాన్న ఇది చూడండి వీణ తెలుసు కదా మనకు వీణ వాయిస్తూ ఉంటారు కదా మరి దీన్ని మనం ఏం రాయాలి వీణ అని రాస్తాం చూడండి వెలుగుతూ ఉంది దీన్ని ఏమంటాం మనం దీపం అంటాం ఈ బొమ్మ ఏంటిది దీపం కాబట్టి ఇక్కడ మనం ఏం రాయాలి దీపం ఓకేనా నాన్న నెక్స్ట్ మనం చూడండి ఇదేంటిది రాజులు తలపైన పెట్టుకుంటూ ఉంటారు ఏంటిది కిరీటం దీన్నే మనం ఏం రాసాం కిరీటం ఈ విధంగా కింద బొమ్మల పేర్లున్నాయి బొమ్మలున్నాయి ఆ బొమ్మల పేర్లను మనం పక్కన రాసాం మీరు కూడా జాగ్రత్తగా ఈ బొమ్మలను గుర్తించి వాటి పేర్లను పక్కనే రాయగలరు సరేనా నాన్న ధన్యవాదాలు మరి